సిటీలో లాక్ డౌన్ తర్వాత ట్రాఫిక్ జామ్ పెరిగింది. బస్సులు ప్రైవేట్ ట్రావెలర్స్ రోడ్ ఎక్కడంతో రోడ్లు రద్దీగా మారిపోయాయి. రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల మూవ్మెంట్ స్లోగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు వాహనదారులు. మరోవైపు నగరంలో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. అన్లాక్ 5 తర్వాత సిటీ రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. ఆర్టీసీ ప్రైవేట్ సెట్విన్ బస్సులు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ పెరగడంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. నగరంలోని ప్రధాన ఏరియాలు జంక్షన్స్ లలో వెహికల్స్ రష్ కనిపిస్తోంది. పీక్ అవర్స్ లో 10 నుంచి 20 నిమిషాల టైం పడుతోంది. రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల మూవ్మెంట్ స్లోగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు వాహనదారులు. చాలా రోజులుగా చూస్తున్నామండి, ఇక్కడ చాలా గుంతలు పడి చాలా మంది యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బంది కలుగుతుంది, ప్రభుత్వం జర పట్టించుకోవాలి. ఇక్కడ వాన తగ్గి కనీసం 20-25 డేస్ అయినా కూడా పట్టించుకోలేదు. అసలే చాలా పడిపోతున్నారండి. ఇక్కడ ఎక్కువ శాతం ఇదే జామ్ అవుతుంది ట్రాఫిక్. డస్ట్ కూడా బాగా లేస్తుంది, కంట్లో పడి చిల్లిపై కూడా పడిపోతున్నారు వచ్చి చాలా మంది. ట్రాఫిక్ కూడా ఎక్కువైతుంది, గుంతల వల్లనే ఎక్కువైతుంది డస్ట్ వల్ల. గ్రేటర్ పరిధిలో ఉదయం 10 నుంచి 12 గంటలు, సాయంత్రం 5 నుంచి 9 గంటల సమయంలో రోడ్లపై వెహికల్స్ రద్దీ కనిపిస్తోంది. మరోవైపు కరోనాతో చాలా మంది సొంత వాహనాలు వాడుతున్నారు. కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, అమీర్పేట్, సనత్ నగర్ రూట్లలో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ స్లో మూవ్మెంట్ ఉంటోంది. అయితే సైబరాబాద్ వైపు ఫ్లైఓవర్స్ ఉండటం, చాలా మంది ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండటంతో ఇటువైపు ట్రాఫిక్ జామ్ లేదంటున్నారు పోలీసులు. సైబరాబాద్ లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఇంతకు ముందు ఉన్నట్టు లేదు. బట్ అక్కడక్కడ మన చాలా వర్క్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంటల్ వర్క్స్, ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి, నాలా వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, తర్వాత కొత్త రోడ్లు కూడా నిర్మాణం అవుతున్నాయి. చాలా డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఈ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఏర్పాటయ్యి అక్కడ ట్రాఫిక్ మెల్లగా వెళ్తుంది. అంతేగాని సైబరాబాద్లో ట్రాఫిక్ జామ్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తలేదు. నగరంలో కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగాయి. ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ కొనే వారి సంఖ్య పెరిగింది. అందులోనూ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోళ్లు పెరిగాయి. 2019-20లో 376,000 టూ వీలర్స్, 2020-21లో 262,000 టూ వీలర్స్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి. అదే 2019-20 62,099 ఫోర్ వీలర్స్ రిజిస్టర్ అవగా 2020-21కి 42,178 రిజిస్టర్ అయినట్టు ఆర్టీఏ లెక్కలు చెప్తున్నాయి. మొత్తం 50 లక్షల పైనే వాహనాలు సిటీలో తిరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతోంది.